డబుల్ బెడ్రూమ్ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ పూరా బస్ పూరా లేకే చాలు. చెప్పు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సీజర్ అన్న దాటచ్చు అక్కడే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే అవి అవి అట్లే ఉండిపోయింది లైటింగ్ వస్తా చూడరు పేద వర్గాలు స్వపరిపాలన పేద వాళ్ళ కళలు నెరవేర్చుకోవాల దేశంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికలలో ఆనాడు ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నికలలో చెప్పినటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది పేద వర్గాల్లోని నిరుపేదలకు ఇల్లు లేనటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పని 2014లో 2018లో రెండుసార్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది
సకల జిల్లా సర్వేలో సందర్భం వచ్చినప్పుడు దాదాపు 22 లక్షల ఇండ్లు కావాలని చెప్పని, ఇండ్లు లేనటువంటి వాళ్ళని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినాయి. మరి దానికి అసెంబ్లీలోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే 2 లక్షల ఇండ్లపైగా నిర్మాణం చేపట్టే ఎన్నికల్లో ఓట్లాడుతామని చెప్పిన మాట చెప్పిండు. దానికి 18,000 కోట్ల పైగా నిధులు అవసరమని చెప్పని, అది మంజూరు చేస్తున్నానని, 6,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా అని చెప్పని ఎంతో ఆర్భాటంగా చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి జగిత్యాల అర్బన్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి 4,100 ఇళ్లకు 220 కోట్ల రూపాయల నిధులు అవసరమని చెప్పని, వెనువెంటనే నిధులు ఖర్చు పెట్టేసేసి జగిత్యాల ప్రధానికానికి అందుబాటులో చెప్పిన సందర్భంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఆడు వహించినటువంటి పార్లమెంటు సభ్యురాలు ముఖ్యమంత్రి గారి తనయురాలు మంత్రి గారి సోదరిమాని కవిత గారు, వాళ్ళకు తెలిసినటువంటి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళ కాంట్రాక్టర్లకు ఈ యొక్క కాంట్రాక్ట్ని అప్పచెప్పారు. ఇవాళ చూసినట్టయితే కేవలం 100 ఇండ్లు మాత్రమే నిర్మాణం పూర్తయినట్టుగా తెలుస్తున్నది, 60 ఇండ్లు కొంతమేరకు పని జరిగింది. అంటే 3,800 పైగా ఇండ్లు పునాదుల దశలో బేస్మెంట్ స్థాయిలోనే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఇంత నిర్లక్ష్యపూరితమైనటువంటి నిర్మాణాలు రాష్ట్రంలో జరుగుతున్నా కానీ ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రతిపక్ష పార్టీగా 119 స్థానాలలో మేము 13 స్థానాలు పోటీ చేస్తే మా కేవలం 2 స్థానాలు సాధించుకున్నా కానీ ప్రజల గొంతుకగా ఉన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధాన కార్యక్రమం తీసుకున్నాం. రాష్ట్ర నలువైపులో కూడా తిరగదు. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యపూరితంగా వివరిస్తూ చెప్పడం మాత్రం గొప్పలు చెప్తున్నది. మేము మొన్న 26వ తారీఖు ఆగస్టు నాడు ధర్నా చౌక్లో పేద వాళ్ళ పక్షాన డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేపట్టాలని ధర్నా చేస్తే దాదాపు 3,000-4,000 మంది వాళ్ళకు వాళ్ళు తరచినటువంటి పరిస్థితి. దాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని జూబ్లీస్ కాన్స్టిట్యూన్ మీటింగ్లో చెప్తున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఘనంగా కట్టిస్తున్నామని చెప్పాలి. ఒకపారి కేటీఆర్ నేను నువ్వు మాజీ మంత్రివైనా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన ఒకసారి వచ్చేసేసి విచ్చేసి ఇది చూసి ఎంతవరకు ఈ కార్యక్రమాలు జరిగినాయో ఒకసారి ప్రజానికని చెప్పాలని చెప్పని ఒక బాధ్యతయుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇండ్లు నిర్మాణం చేపట్టే విధంగా ఉత్తర దేవడానికి కార్యక్రమంలోనే మేమంతా కూడా పర్యటిస్తున్నాం. నలువైపులు ఉండే వాళ్ళందరూ కూడా కలుపుకొని వాళ్ళకు సంబంధించినటువంటి అత్యంత పేదవాళ్లకు ఉండడానికి ఇల్లు అనేటువంటి సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ పరంగా మొదలైనటువంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం తాత్కాలికంగా మాత్రమే ఇల్లు నిర్మించే పరిస్థితి ఉండే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పక్క గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటింపజేసి ఇక పక్కన ఉండేటువంటి తారక రామన్నగారు కాలనీ ఆనాటి నిర్మాణం అయిపోయింది. అంటే ఈ విధంగా రాష్ట్రంలో గృహాలకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున చొరవేసుకున్నటువంటి పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మాణం ప్రభుత్వం చేపట్టించే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి పేదవర్గాలకు దానితో పాటు పాత్రికేయ మిత్రులకు కూడా, అంటే ఇంత మోసపూరితమైనటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రవర్తన చేయలేదు. కనుక వెను వెంటనే రాష్ట్రంలో ఉండేటువంటి గృహ నిర్మాణం సంబంధించినటువంటి వాస్తవాలను సమాజం తెలియపరచాలా, కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సరాలుగా మీకు ఎన్ని నిధులు ఇచ్చింది, ఆ నిధులను మీరు వేటికి మళ్లించారు, వేటికి ఉపయోగించారో ప్రధానికని చెప్పాలని చెప్పని పెట్టబోయే బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యాంశంగా గృహ నిర్మాణ పథకానికి మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అత్యధికమైనటువంటి నిధులు కేటాయించాలా, నిధులు విడుదలయ్యాలా, నిర్మాణాలు పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెళ్తుంది.